అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పరువూరు పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు. సదాశివపేట పట్టణ మరియు మండల మరియు కొండాపూర్ మండలంలోని లబ్ధిదారులకు 31,40,500 రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ వేలాది మంది పేద మరియు మధ్యతరగతి ప్రజలు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికంగా చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా 15 కోట్ల రూపాయల చెక్కులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీల మల్లన్న, మండల పార్టీ అధ్యక్షులు పెదగొల్ల అంజనేయులు, కొండాపూర్ మండల అధ్యక్షులు విఠల్, సదాశివపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మండల మైనార్టీసీఎల్ అధ్యక్షులు ఆరిఫుద్దీన్, ఎంపీపీ తొంట యాదమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సదాశివపేట పురపాలక సంఘ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు సదాశివపేట మండలం, అదే రకంగా సదాశివపేట పట్టణం, కొండాపూర్ మండలానికి సంబంధించిన 75 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతూ బయట ఏదో ఆర్థిక సహాయాన్ని ఆశించి మరి వాళ్ళు అప్పు చేసో లేకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి ఈరోజు చేయూతనిస్తూ ఆదుకోవటం జరుగుతూ ఉంది. ఈ రిలీఫ్ ద్వారా దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలోనే 15 కోట్లకు పైగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి ఈరోజు వాళ్ళకి చెక్కులు అందించడం జరిగింది. మరి ఈరోజు కూడా మూడు మండలాలకు సంబంధించిన 75 చెక్కుల ద్వారా 31,40,000 రూపాయలు ఈరోజు వారికి ఆ సహాయాన్ని మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళకి ఇదొక వరంలాగా పనిచేస్తుందనే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సహకరిస్తున్నటువంటి, సహాయాన్ని అందిస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇటువంటి సహాయాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు కొంత వాళ్ళు కూడా సంతోషంగా ఉండటం, మరి ఈరోజు వాళ్ళు కొంత మాకు ఊరట కలిగి చాదుకున్నారనే సంతోషాన్ని వెలిగిస్తూ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా మంత్రి గారికి, అదే రకంగా సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి సందర్భంగా మీ ద్వారా పాల్గొన్నటువంటి కొండాపూర్ మండలానికి సంబంధించిన జడ్పీటీసీ పాండరంగం గారికి, అదే రకంగా విఠల్ గారికి, శివపేట మండల ఎంపీపీ యాదమ్మ కిష్టయ్య గారికి, అదే రకంగా పార్టీ అధ్యక్షులు మా అంజన గారికి, సదాశివపేట
పట్టణాధ్యక్షులు శీల మల్లన గారికి వీరేశం గారికి పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకి ముఖ్యులకి మరొక్కసారి హృదయపూర్వకంగా మీ ద్వారా అందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీ పట్టణానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 9,59,900 రూపాయలు బెనిఫిషియరీకి చెల్లించడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించడానికి చేయదలిచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క వారి కృషితో ఎవరైతే నిరుపేదలైనటువంటి వ్యక్తులు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి అందరికీ కూడా చేయదలిచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ భాగంగా అనేక రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఎంతో ఊరట కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా అనుకుని మరి అనేక రకాలుగా సౌకర్యాల్లో కూడా ఇది కూడా ఒక సముచితంగా అందరికీ అందజేస్తూ ప్రతి నెల నెల కొన్ని కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క చికిత్స కోసం ఆరోగ్యరీత్యా చేస్తున్నటువంటి సహాయ నిధిని చాలా సంతోషకరమైన విషయం. వారికి ఉరడ కలిగిస్తూ మరి వారి ఆరోగ్యాలు బాగుండాలని కోరుతూ జై తెలంగాణ.